హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్కే మోటోటెక్. ఈరోజు విజయవాడ రామవరపూడి రింగ్ రోడ్ దగ్గర ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గర ఉన్నాను. ఇప్పుడు మనం చూస్తున్న బైక్ 2023 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350. రాయల్ ఎన్ఫీల్డ్ రీసెంట్ గా బుల్లెట్ ని అప్డేట్ చేసి జే సిరీస్ ఇంజిన్ తో తీసుకొచ్చారు. రాయల్ ఎన్ఫీల్డ్ హిస్టరీలో బుల్లెట్ అనేది ఒక ఐకానిక్ అండ్ లెజెండరీ బైక్. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కి ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఈ వీడియోలో ఈ బైక్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట సింబల్ ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా 2023 బుల్లెట్ 350 అనేది 3 వేరియంట్స్, 5 కలర్ ఆప్షన్స్ లో ఉంది. ఒకటి బేస్ వేరియంట్, సెకండ్ మిడ్ వేరియంట్, థర్డ్ టాప్ వేరియంట్. బేస్ వేరియంట్ లో మిలిటరీ బ్లాక్ అండ్ మిలిటరీ రెడ్ కలర్స్ ఉన్నాయి. మిడ్ వేరియంట్ లో స్టాండర్డ్ బ్లాక్ అండ్ స్టాండర్డ్ మెరూన్ కలర్ వస్తుంది. టాప్ ఎండ్ లో బ్లాక్ గోల్డ్ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న బైక్ మిడ్ వేరియంట్ స్టాండర్డ్ మెరూన్ కలర్. ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైజెస్ అండ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా కింద డిస్క్రిప్షన్ లో షోరూమ్ వాళ్ళ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా బుల్లెట్ ఫ్రంట్ ప్రొఫైల్ లో రౌండ్ షేప్ హెడ్ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది హాలోజిన్ లైట్, హెడ్ ల్యాంప్ క్లియర్ లెన్స్ తో వస్తుంది. లైట్ లో రాయల్ ఎన్ఫీల్డ్ లోగో చూసుకోవచ్చు. హెడ్ ల్యాంప్ చుట్టూ క్రోమ్ సెటప్ కూడా చూడొచ్చు. ఇంకా పైన చూసుకుంటే రెండు పైలట్ ల్యాంప్స్ ఇచ్చారు. ఇవి మనం ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు ఆన్ అవుతాయి. ఇంకా ఫ్రంట్ డిజైన్ టైగర్ డిజైన్ అంటారు. నైట్ టైం చూసినప్పుడు టైగర్ ఫేస్ లాగా అనిపిస్తుంది. ఇంకా మడ్ గార్డ్ చూసుకుంటే మెటల్ మడ్ గార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫ్రంట్ లో టైర్ చూసుకుంటే 100x90 19 inches స్పోక్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి ట్యూబ్ టైర్స్, సియట్ కంపెనీ టైర్స్ ఇచ్చారు. ఇంకా బ్రేక్ చూసుకుంటే 300mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది బైబ్రింబో డ్యూయల్ పిస్టన్ క్యాలిబర్స్ తో వస్తుంది. బుల్లెట్ లో ఓన్లీ స్పోక్ వీల్స్ ఇస్తున్నారు. ఎలాయ్ వీల్స్ కావాలంటే క్లాసిక్ 350 కి వెళ్లాల్సిందే. దీంట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది, సింగిల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కి సింగిల్ ఛానల్ ఏబిఎస్ కి ప్రైస్ అనేది మారుతుంది. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే 43mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. వీల్ ట్రావెల్ చూసుకుంటే 130mm ఉంటుంది. ఇంకా ఇండికేటర్స్ చూసుకుంటే ఎల్లో కలర్ రౌండ్ షేప్ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బంపర్ చూసుకోవచ్చు క్రోమ్ ఫినిష్ తో సాలిడ్ గా ఉంది. ఈ ఫీల్డ్ ట్యాంక్ మీద ఉన్న డిజైన్, ఈ లైన్స్ చూసుకుంటే కంప్లీట్ గా హ్యాండ్ తో వేశారు. అలాగే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాజింగ్ చూసుకోవచ్చు. ఈ టైప్ బ్యాజింగ్ అనేది ఓన్లీ బుల్లెట్ లోనే ఉంటుంది. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 13 liters ఉంటుంది. మైలేజ్ చూసుకుంటే కంపెనీ 38 kilometers అని చెప్తుంది. 2023 బుల్లెట్ 350 లో కంప్లీట్ న్యూ ఇంజిన్ ప్రొవైడ్ చేశారు. ఇది జే సిరీస్ ఇంజిన్ అనమాట. ఈ ఇంజిన్ అనేది క్లాసిక్ 350 మీటియర్ హంటర్ లో ఉన్న సేమ్ ఇంజిన్ దీంట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బైక్ లో 349cc సింగిల్ సిలిండర్ 4-stroke ఎయిర్ ఆయిల్ కూల్ ఇంజిన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆయిల్ కూల్ చాంబర్ అనేది మనకి బయటకి ఏం కనిపించదు, ఆయిల్ అనేది లోపలే సర్క్యులేట్ అవుతుంది. ఇంకా ట్రాన్స్మిషన్ చూసుకుంటే 5-speed గేర్ బాక్స్ వస్తుంది, అంటే 5 gears ఉంటాయి. ఇంక ఈ సైడ్ ప్యానల్ మీద కూడా చూసుకోవచ్చు బుల్లెట్ 350 అనే లోగో. ఇంక ఈ ఎగ్జాస్ట్ చూసుకుంటే ఫుల్ క్రోమ్ ఎగ్జాస్ట్ వస్తుంది. ఇంతకు ముందు బుల్లెట్ లో వచ్చిన ఆ డుక్ డుక్ సౌండ్ అనేది ఇప్పుడు అంత రాదనమాట. వైబ్రేషన్స్ కూడా చాలా తగ్గిపోయినాయి, ఎందుకంటే ఇది జే సిరీస్ ఇంజిన్, క్లాసిక్ 350 లో ప్రొవైడ్ చేస్తున్న ఇంజిన్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వైబ్రేషన్స్ కూడా చాలా తగ్గిపోయింది. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ అనేది కూడా మనం విందాం. ఇంకా రేర్ లో సస్పెన్షన్ చూసుకుంటే ట్విన్ షాక్ అబ్జర్వర్స్ ఇచ్చారు. ఇవి 6-step అడ్జస్టబుల్. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే 270mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ పిస్టన్ బైబ్రింబో బ్రేక్ ప్యాడ్స్ తో వస్తుంది. ఇంకా టైర్ విషయానికి వస్తే 120x80 18 inches టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ట్యూబ్ టైర్ స్పోక్ వీల్స్ తోనే వస్తుంది. ఇంకా బ్యాక్ టైర్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. ఫ్రంట్ లో 19 inches టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు, రేర్ లో 18 inches టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ లో 300mm డిస్క్ బ్రేక్ వస్తుంది, రేర్ లో 270mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బ్యాక్ లుక్ చూసుకోవచ్చు ఇలా ఉంటుంది. ఇక్కడ బ్యాక్ గ్రాబ్ రైల్ చూసుకోవచ్చు. ఇక్కడ పిలియన్ కి ఒక బ్యాక్ రెస్ట్ లాంటిది ప్రొవైడ్ చేశారనమాట బ్యాక్ గ్రాబ్ రైల్ మీద. ఇంకా బ్యాక్ మడ్ గార్డ్ చూసుకుంటే కొంచెం పెద్దగా అనిపించింది. ఇంకా రేర్ టెయిల్ ల్యాంప్ చూసుకోవచ్చు, టెయిల్ ల్యాంప్ డిజైన్ కూడా కొత్తగా ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు శారీ గార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే లేడీస్ ఫుట్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా చైన్ చూసుకుంటే ఓపెన్ చైన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవ్రీ 500 kilometers కి ఒకసారి మనం చైన్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ సైడ్ స్టాండ్ కూడా చూసుకోవచ్చు కంప్లీట్ స్టీల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బుల్లెట్ మొత్తం కంప్లీట్ మెటల్ బాడీతో వస్తుంది, అందుకే కొంచెం బైక్ అనేది కొంచెం వెయిట్ ఉంటుంది. దీని వెయిట్ చూసుకుంటే 195 kgs ఉంటుంది. ఇంకా దీంట్లో సింగిల్ పీస్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, అండర్ థై సపోర్ట్ ఇంప్రూవ్ చేశారు. ఇంకా సీట్ కుషన్ కూడా చాలా బాగుంది. సిటీ డ్రైవ్స్ కి లాంగ్ డ్రైవ్
డ్రైవ్స్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది. సీట్ హైట్ చూసుకుంటే 805 mm ఉంటుంది. ఇంకా హ్యాండిల్ బార్ మీద లెఫ్ట్ సైడ్ చూసుకుంటే హై బీమ్ లో బీమ్ స్విచ్ ప్రొవైడ్ చేస్తున్నారు, హారన్ స్విచ్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇండికేటర్స్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే ఇంజిన్ కిల్ స్విచ్ ప్రొవైడ్ చేస్తున్నారు, దీంట్లోనే సెల్ఫ్ స్టార్ట్ ఉంటుంది. కింద హజార్డ్ లైట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్విచ్ గేర్ కూడా సేమ్ మీటియర్ క్లాసిక్ లో ప్రొవైడ్ చేస్తున్న స్విచ్ గేర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే ఎనలాగ్ ప్లస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎనలాగ్ స్పీడోమీటర్ ఉంటుంది, దీంట్లో ఏబిఎస్ ఇండికేటర్ ఉంటుంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఇండికేటర్ ఉంటుంది, బ్యాటరీ ఇండికేటర్ ఉంటుంది. ఇంకా కింద డిజిటల్ ఫ్యూయల్ గేజ్ ఉంటుంది, ట్రిప్ మీటర్ ఉంటుంది, ఓడోమీటర్ ఉంటుంది, టైమ్ ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కి లెఫ్ట్ సైడ్ కీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే రైట్ సైడ్ రాయల్ ఎన్ఫీల్డ్ లోగో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బైక్ లుక్స్ కూడా కొంచెం చూస్తానికి క్లాసిక్ 350 లాగే ఉన్నాయి. దీంట్లో కిక్ స్టార్ట్ ఉండదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే. ఇంకా బుల్లెట్ 350 డైమెన్షన్స్ చూసుకుంటే లెంత్ 2110 mm ఉంటుంది, విత్ 785 mm ఉంటుంది, అండ్ హైట్ 1225 mm ఉంటుంది. వీల్ బేస్ చూసుకుంటే 1390 mm ఉంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 160 mm ఉంటుంది, సీట్ హైట్ చూసుకుంటే 805 mm ఉంటుంది, బైక్ వెయిట్ చూసుకుంటే 195 kgs ఉంటుంది.